వచ్చి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు కనుక ప్రధాన యాజకులలో యాజకులు లాజరును కూడా సంపనాలు చేసిరి. హల్లెలూయా. ఇలాంటి పాఠ్యాంశము ప్రశ్నలు సమాధానములు. ప్రశ్నలు సమాధానములు అంటే మొట్టమొదటిగా మొదటి దినాన యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే ఆదివారం జయప్రవేశం జరిగింది. యేసుప్రభు వారి యొక్క ఆర్భాటాన్ని చూసి కొన్ని కొన్ని సందర్భాలలో యేసుప్రభు గారి గురించి మనం ఆలోచన చేసే ముందు భౌతికంగా కొన్ని కుటుంబాలు లేదా కొంతమంది వ్యక్తుల యొక్క అడావిడి చూస్తున్నప్పుడు జనరల్గా కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఎంతకాలము ఇతను ఇలా చేస్తాడో చూద్దాం. అంటే రెక్కలు రాగానే ఏం చేస్తారట, అంటే ఎంతకాలం ఇలా చేస్తాడో చూద్దాం అనేటువంటి ఒక ఆశ్చర్యార్థం కానీ లేదంటే ఒక ప్రశ్నార్థకం కానీ చాలామంది అక్కడ పెడుతూ ఉంటారు. అంటే నిజానికి ఆ వ్యక్తి ఎంతవరకు ఈదుకొని వెళ్ళగలడు లేదా ఎంతవరకు జయించగలడు, సరే చూద్దాం ఎంతవరకు చేస్తాడో చూద్దాం. అంటే ఈ కళ్ళు అంటే మన ప్రాణం ఉన్నంత వరకు మనం చూడకుండా ఉంటామా అని కొన్ని కొన్ని సందర్భాలలో అంటే అలా మాట్లాడేటప్పుడు కొన్ని సందర్భాలలో నేను ఆదివారం తెలియజేశాను పరిస్థితులు ఏమవుతూ ఉన్నాయన్నాను. ఆ రోజు నుంచి అన్నీ కూడా తారుమారైపోతూ ఉన్నాయి. అంటే ప్రజల యొక్క ఆలోచన విధానాలు వేరు, అంతవరకు యేసు ప్రభు వారితో ప్రయాణించిన వారిలో రకరకాల ప్రశ్నలు మొదలైపోయాయి. ఏ ప్రశ్నలు మొదలయ్యాయి అంటే యేసు ప్రభు వారు ఈ 3.5 సంవత్సరాల్లో అంటే ఈ లోకంలో ఆయన జన్మించి ఈ లోకంలో ఆయన పరిచర్య విధానం అంతా కూడా వ్యత్యాసంగా ఉండేది. ఏంటి వ్యత్యాసంగా ఉండేది అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో అంటే తను చేసినటువంటి స్వస్థతలు కావచ్చు లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో అంటే ఆయన ఎదుర్కొనేటువంటి పరిస్థితులు పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. కొన్ని కొన్ని సందర్భాలలో శాస్త్రులు పరిచయలు వచ్చినప్పుడు ఆయన ఏమనేవాడు అంటే అంటే పాముగా ఉండిపోయేవాడు. వాళ్ళు వేసే ప్రశ్నలు కానీ లేదా వారు మాట్లాడేటువంటి మాటలు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో సమాధానం ఇచ్చేవాడు కాదు. అంటే మౌనము కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకుని వెళుతుంది అని మనకు అర్థమవుతూ ఉంది. అంటే ఈ శాస్త్రులు పరిచయలు ఆలోచన విధానం ఎక్కడ అతి క్రూరంగా మొదలైపోయింది అని అంటే ఇంతవరకు చేసిన పరిచర్యలో దాగుడు మొదలాడేది. ఏం దాగుడు మొదలాడేది, ఇటు రాజు దగ్గరకు వచ్చేవారు, ఫరో దగ్గరకు వచ్చినప్పుడు హీరో దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి సంగతి ఏం జరుగుతుంది అని అంటే ఏదో అయ్యా చేసుకుంటూ ఉన్నాడు, స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకార్యం చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పేటి వారు. ఇప్పుడు ఇమీడియట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే ఏం చేస్తున్నాడు యేసు ప్రభువారు అని అంటే అయ్యా ఏదో కార్యక్రమాలు చేసుకుంటున్నాడు, చేసుకుంటే చేసుకొని లే, అంటే రాజ్యం మీద తిరుగుబాటు అయితే చేయడం లేదు కదా, సరే ఏదో చేసుకొని లే, తను చేసుకోవడం వల్ల మనకేంటి నష్టము అనేటువంటి ఆ పరిస్థితులు వెళ్ళిపోతూ ఉన్నాయి. సడన్ గా ఆదివారం ఎప్పుడైతే వచ్చిందో ఆయన జయప్రవేశము అనేక మందితో చట్టబిడ్డలు స్త్రీలు పురుషులు ఆర్భాటంతో ఎరుసలేము జయప్రవేశంలోకి వచ్చేటప్పటికీ సడన్ గా అనేకుల్లో అనేక రకాల ప్రశ్నలు వచ్చేసాయి. అంటే ఇంతవరకు మౌనంగా ఉన్నవాడు, సాత్వికంతో ఉన్నవాడు, సైలెంట్ గా ఉన్నవాడు ఇప్పుడు సడన్ గా ఎరుసలేములో ఎంత ఆర్భాటంతో జయప్రవేశం చేయవలసినంత అవసరం ఏముంది, అంటే తనేదో మనసులో ఏదో దురాలోచన చేస్తూ ఉన్నాడు అని కొంతమంది ఉన్నారు. కొంతమందికి అయితే అప్పటి వరకు లేనటువంటి ఆ కోరికలు ఆశలు తనుకొచ్చేసాయి. ఏ తనుకొచ్చాయంటే అమ్మయ్యా పర్వాలేదు ఇక నుంచి యోధ అనుకున్నాడు, అయ్యా నాకే ప్లేస్ ఇస్తావు. యోధ ఏ ప్లేస్ అండి, ఆర్థిక శాఖ మంత్రి. ఇప్పుడు పేదలు అనుకున్నాడు నాకు ఇటువైపు ప్లేస్ వస్తుంది. ఇప్పుడు యాకోబు యవ్వనేమనుకున్నారు, మాకు మా అమ్మగారు రికమెండేషన్ చేశారు కాబట్టి నాకు లెఫ్ట్ ఒకలు రైట్ ఒకలు, అంటే ఇప్పుడు నెక్స్ట్ మాకు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఏమొస్తుంది స్థానం కల్పిస్తారు. అంటే వీళ్ళు ఆలోచన విధానం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపుల మీద ఉన్నారు. కొంతమంది ఎలా ఉంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా రాజ్యం మీద అనగా అంటే రోమా సామ్రాజ్యపు సంఖ్యలలో వారి చేతుల కింద అంటే మనం ఏది కూడా స్వతంత్రంగా చేసుకోకుండా చేతులు ముడుచుకొని కట్టుకొని వారి పెట్టేటువంటి భిక్షకు ఆధారపడి బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులు, ఇక్కడి నుంచి మనం రోమా ప్రభుత్వం మీద ఆధారపడవలసిన అవసరము లేదు, స్వతంత్రంగా మన రాజ్యమును మన దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి మరి చక్కటి అవకాశం వచ్చింది. అది యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మాత్రమే వచ్చిందని ఆనందించిన వారు కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే నాయన ఎందుకు వచ్చిన బాధరాబాబు ఉన్నట్టుండి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాడు కదా, ఇప్పుడు ఉన్నటువంటి సడన్ గా వారి మీద తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు అలా తిరుగుబాటు చేయడం ద్వారా మనల్ని ఏం చేస్తారు మీకు తెలుసు, పాత నిబంధన కాలంలో మోసే వెళ్ళి పరువుని అడిగిన తర్వాతే మరెక్కువగా ఏం చేశాడట,
పెట్టే వంటి అన్నం కూడా సరిగ్గా పెట్టేవాడు కాదు, ఇచ్చేటువంటి గడ్డి కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు, ఇటుకలు కాల్చడానికి ఎక్కడికో దూరంగా పోయి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అంటే ఇప్పుడు వారిలో వచ్చేటువంటి అనేక రకాల అనుమానాలు ఏంటంటే, యేసు ప్రభు వారి జయప్రవేశం ద్వారా ఎన్ని అనార్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని మరొక గుంపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎలా ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గత రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేశాను బ్యాతిని ప్రాంతం వెళ్ళారు, మరల తిరిగి వచ్చినప్పుడు తిరిగి వచ్చే ప్రయాణంలో అంజూరపు చెట్టుని ఫలభరితం లేనటువంటి చెట్టుగా నువ్వు ఉన్నావు, ఆధ్యాత్మికంగా అది మనకే సాదృశ్యంగా ఉంది కనుక ఫలింపు లేనటువంటి జీవితాలు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని ముగ్గురతకు పాత్రులుగా ఉంటాం. రెండవది, మన జీవితంలో ఏవైతే దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గాలు ఆలోచనలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రక్షాళన చేయబోతూ ఉన్నాడు. అందుకని అపొస్తలుడి కార్యముల 17:30 ఒక మాట ఉంటుంది, అపొస్తలుడి కార్యములు 17:30 అంటాడు, ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండు కానీ ఇప్పుడైతే అంతటిను అందరును మారు మనసు పొందాలని మనుషులకు ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనుషులు అనగా ఆ స్థానంలో మనల్ని నిలబెట్టిన దేవుడు అంటూ ఉన్నాడు. నీ జీవితంలో ప్రక్షాళన ఖచ్చితంగా జరగాల. ఏ ప్రక్షాళన అనంటే దేవునికి ఆయాసకరమైన ఆలోచనలు తలంపులు సమస్తములు నీ జీవితంలో కడుక్కోకుండా దేవుని సన్నిధిలో నీ ఇష్టానుసారమైన భక్తి చేస్తే దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకునేటువంటి దేవుడు కాదు అని గత రాత్రి కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రక్షాళన అంటే అందుకనే పరిశుద్ధత లేకుండా దేవుడి అంటే ఎవ్వరు కూడా దేవుడిని చూడలేరు అని అపొస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు. అంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుడిని చూడలేరు అని అంటే, ఈరోజు మన జీవితాల్లో పరిశుద్ధత లేకపోతే దేవుని దగ్గరికి సమీపించలేము. అంటే దేవుడు అంచులంచెలుగా తన యొక్క జీవితాన్ని లేదా తన యొక్క భక్తిని విస్తరింపజేసుకుంటూ తన ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నప్పుడు అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి లాజరును లేపినటువంటి సందర్భాన్ని పరిచయం చేసుకుంటూ ఉన్నాం. మృతి చెందినటువంటి లాజరును దేవుడు లేవనెత్తాడు. లేపిన తర్వాత ఇప్పుడు మరలా తిరిగి ఎక్కడికి వెళుతూ ఉన్నారు? మరల బేతనీ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళుతున్నారు అంటే యెరూషలేము ప్రాంతానికి వెళుతూ ఉన్నారు. కొన్ని పండగ వాతావరణం కనబడుతుంది. ఈ వారం రోజులు యాభై దినాలు కూడా అంటే యెరూషలేములో అంత ఆర్భాటం ఎందుకు అనంటే, ఒక పండగ వాతావరణము. ఏ పండగ అదంటే పస్కా పండగకి ప్రతి ఒక్కరు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి సిద్ధపడిన వారందరూ కూడా ఎక్కడికి వస్తూ ఉన్నారు? యెరూషలేము ప్రాంతం వస్తూ ఉన్నారు. యెరూషలేమునికి ఆ పండగ వాతావరణంలో వస్తున్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. నేను మీకు తెలియజేస్తాను, గత కొద్ది దినాల క్రిందట ఆదివారం అనుకుంటాను, యేసుక్రీస్తు ప్రభుల వారు రాక పూర్వము ఏం జరిగిందంటే, ఈ పస్కా బలి పశువును వధించాలి అంటే ఒక వ్యక్తి ఏం చేసేవాడు, అయ్యా నా జీవితంలో నేను చేసినటువంటి పాపములన్నీ కూడా పోవాలంటే ఇదిగో ఈ గొర్రె పిల్లను తీసుకొని వచ్చి సన్నిధిలో అర్పిస్తున్నాను అనంటే, ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆ లేవీయుడికి ఇవ్వగానే లేవీయుడు దాన్ని పరిశుభ్రపరిచి యాజకుడికి ఇచ్చినప్పుడు యాజకుడు ప్రార్థన చేసి లేవీయుడికి ఇస్తే, అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధమైనటువంటి కలేపరమును తీసుకుని వెళ్ళి ఆ ధూపం మీద పెట్టాలి, బలిపీఠం మీద పెట్టాలి. అంటే మొట్టమొదటిగా రాత్రికాల సమయంలో ఈ బలిపశు ఎక్కడ ఉండాలి అంటే, బలిపీఠం నాలుగు కొమ్ములు ఉంటే ఆ నాలుగు కొమ్ములకి తాడుగట్టి దేవుని మందిరంలో వదిలిపెట్టేసేవారు. అంటే ఆ బలిపశువు అక్కడ బలిపీఠాన్ని కట్టారు కనుక అది ఒక కుటుంబానికి మాత్రమే లేదా ఒక ప్రాంతానికి మాత్రమే పరిశుద్ధతను ఇస్తూ ఉంది లేదా ప్రక్షాళన కలుగు చేస్తూ ఉందని మనకు అర్థమవుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మరణం యొక్క సిద్ధపాటు సర్వలోకానికి అని నేను మీకు తెలియజేశాను. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు లాజరును లేపిన తర్వాత ఇప్పుడు వస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే లాజరును తిరిగి లేపారో ఆ వార్త ఆ నోట ఈ నోట అంటే వచ్చి మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా పండగ వాతావరణం కాబట్టి ప్రపంచం నలుమూల నుంచి వచ్చే ప్రజలు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము వచ్చారట, ఆయన మెస్సయ్యంట, ఆయన ఏమో గొప్ప కార్యాలు చేస్తారట, అంటే చనిపోయినటువంటి లాజరును సమాధిలో వచ్చి లేపాడట. అంటే ఖచ్చితంగా ఈయనే రోమా సామ్రాజ్యం మీద రాజుగా తనను తాను ప్రకటించుకోబోతున్నాడు అని ఆ సంవత్సరం మరెక్కువ మంది ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఇప్పుడు యోహాన్ సువార్త 12:10 నుండి మనం చదువుకుందామండి. విడిచి ప్రధాన యాజకులు చంపన ఆలోచన చేసి మరునాడు వచ్చిన ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినటువంటి ఒక చిన్న మాట, లాజరు తిరిగి లేచాడు,
అందరికి తెలిసిన తర్వాత ఆయనను లేపినటువంటి లాజరు మీద, అంటే లాజరును లేపినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువులోనే కనుక ఆయన మీద విశ్వాసం ఉంచారట. విశ్వాసం ఉంచిన తర్వాత ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే, వీళ్ళందరూ కూడా చూడండి ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 20 వచనం చదవండి. ఆ పండుగలో చాలు ఏం అంటే, యేసుక్రీస్తు ప్రభువు కింద వచనంలో మాట్లాడతారు, ఇప్పుడు మహిమ పొందవలసినటువంటి సందర్భము వచ్చింది అంటారు. 17 అధ్యాయం మీరు జాగ్రత్తగా ఇంటికెళ్ళిన తర్వాత చదవండి. అమాంసం వార్తలో యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో ఏం చెప్తారంటే, అయ్యా నేను నిన్ను మహిమపరిచిన రీతిగా నీవు నీ కుమారుడైనటువంటి నన్ను ఏం చేయబోతూ ఉన్నావు, మహిమపరచబోతూ ఉన్నావు. మహిమ అనేది ఎప్పుడు వస్తూ ఉంది అని అంటే, ఒక మనిషి తన జీవితంలో భౌతికమైనటువంటి జీవితాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే మహిమ శరీరమును లేదా మహిమ ధరించుకోగలరు అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మహిమ పొందవలసినటువంటి సందర్భం వచ్చింది అని అంటే, ఇప్పుడు యెరూషలేము వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువులో రేచబడుతూ ఉన్నారు, మొట్టమొదటిగా తృణీకరించబడబోతూ ఉన్నారు, ఆ తర్వాత ఆయన ఏం చేయబడబోతూ ఉన్నారు, పట్టబడబోతూ ఉన్నారు, ఆ తర్వాత శిలువ మరణము పొందబోతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, అయితే యేసు ప్రభువు వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరిలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే చూడండి, మత్తయి సువార్తలో జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం చదవండి. పునరుత్నం లేదని వచ్చి బోధకుడా చాలు. అయితే ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, వారు చేస్తున్నటువంటి విధానం ఏమనుకుంటున్నారంటే, మార్కు సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో కానీ లేదా మార్కు సువార్త 18వ అధ్యాయంలో కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనంటే, యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇప్పుడు ఈ లోకమంతా కూడా ఎవరిని వెంబడిస్తూ ఉంది, యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తుంది. దేనిని బట్టి యేసు ప్రభువు వారిని వెంబడిస్తుంది అంటే, మృతి చెందినటువంటి లాజరును లేపాడు. ఈ లోకంలో ఒక మనుష్యుడు అత్యధికంగా విశ్వసించేటువంటి పరిస్థితులు ఏవి అని అంటే, ఏమిటి లోకంలో ఎక్కువగా దేనికి భయపడతాడు మనుషుడు, చావుకి తప్పకి దేనికి భయపడడు. ఎంత బలవంతుడైనా ధనవంతుడైనా రేపు చస్తావురా అని అంటే, అంటే ఎంత ఆర్భాటంగా జీవించిన వాడు ఏ పరిస్థితుల్లోనైనా ఒకసారి తన మరణం గురించి తన జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు నీరస వెళ్ళిపోతాడు. ఎందుకో తెలుసా, నాకు ఈరోజు ఒకళ్ళు అడిగారు, ఏమండి కింద ఆ సమాధి పెట్టెలు ఉన్నాయి కదా, ఆ సమాధి పెట్టెను చూసినప్పుడు మందిరంలోకి వెళ్ళినప్పుడు అల్లా ఈ పెట్టు చూస్తుంటే గుండెకు వేయడం అంటుంది అని. అంటే మరణం రాకుండా ఎవరు ఉండలేరు. అంటే అందుకని దావీదు అంటాడు, మరణము చూడని, అంటే మరణము చూడలేని వాడు ఎవడు కూడా ఉండడు. అంటే మరణము చూడక బ్రతుకు నలుడు ఎవడు లేడని మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు వీరి జీవితాలలో ఒక నిరీక్షణ వచ్చింది. ఏంటా నిరీక్షణ, చనిపోయినటువంటి లాజరుని యేసు ప్రభువారు వచ్చి లాజరు బయటికి రా అనగానే, అంటే పునరుత్థానం అనేది ఒకటి ఉంది అని ఆ ప్రశ్నకు సమాధానం అక్కడ వచ్చేసింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభువారిని కొద్ది ఇరకాటంలో పడేద్దాం, యేసు ప్రభువారు వచ్చి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు కదా, అంటే చనిపోయిన వారు లేపుతూ ఉన్నాడు కదా, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు కదా, అంటే ఇంతవరకు ఏదో ఎక్కడో ఎక్కడో చేసుకున్నాడులే అనుకుంటే, ఆ గలలే ప్రాంతంలోనో లేదంటే సమరే ప్రాంతంలోనో ఇంకెక్కడో చేసుకున్నాడు అనుకుంటే, డైరెక్ట్గా ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, యెరూషలేము వచ్చేసాడు. ఇప్పుడు యెరూషలేము అనేది ఒక ఉన్నతమైనటువంటి పట్టణము కనుక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ నమ్మకానికి ఈయన మరి చక్కగా నిదర్శనగా ఉంటూ ఉన్నాడు. ఈ పస్కా పండుగ రోజు ఒకవేళ ప్రజలందరి దృష్టి ఆయన మీద పడితే, ఖచ్చితంగా మనకున్నటువంటి రాజ్యాంగము, మనకున్నటువంటి అధికారము, మనకున్నటువంటి మరి ఏ పేరు ప్రఖ్యాతులు కూడా నిలవవు. కాబట్టి వారు ఏమని ఆలోచన చేస్తూ ఉన్నారు అని అంటే, అయ్యా యేసు ప్రభువు వెనక అతని లోకం అంతా కూడా వెళ్ళిపోతూ ఉంది, కాబట్టి అతన్ని ఇరకాటంలో పడేద్దాం అని కొన్ని ప్రశ్నలతో యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చారు. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వచ్చి చూడండి మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చదివితే, 22వ అధ్యాయం చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 22వ అధ్యాయంలో ఈ 17వ వచనం చదవండి అమ్మా. కైసరుకు పన్నించడం న్యాయమా, మాతో చెప్పుమని ఏరోదీలతో కూడా చాలు. హల్లెలూయా.
అల్లెలూయా. ఈ వీరు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే 15వ వచనం, అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కపరచవలనని ఆలోచన చేయించు, బోధకుడా నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవని, మోమాటము లేని వాడవని ఎరుగుదము. అంటే ఇక్కడ చూడండి, ఆ గుంట నక్కున్నటువంటి ఆలోచనలు అంటారు కదా, అంటే ఒక మాటలో మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే కర్రెరగదు, పాము చవదు. అంటే ఇప్పుడు యేసుప్రభు వారిని నిందించట్లేదు, యేసుప్రభు వారిని వచ్చి ఏం చేస్తూ ఉన్నారు, దూపం వేస్తూ ఉన్నారు, అయ్యా నీవు అలాంటి వాడువు, నీవు ఇలాంటి వాడువు అని అంటూనే ఆ కింద ఏం చేస్తూ ఉన్నారు, మన వెనకత్తల మనతో మాట్లాడుతూనే మనతో మంచిగా ఉంటూనే వెనకత్తలు ఏం చేస్తారు, 6 అడుగులు గొయ్యి తీసేస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలా సంబోధిస్తూ ఉన్నారు, నీవు సత్యవంతుడైన దేవుడు అని, నీవు యథార్థవంతుడు అని, అంటే నీవు అన్యాయవంతుడు కాదని, అంటే నీ విషయంలో చూసినప్పుడు ఇక్కడ అన్ని మాట్లాడుతూ అంటారు యేసు ప్రభు వారిని. ఎలాగైనా వారికి ప్రశ్నలతో వచ్చి అంటారు చిక్కించాలని అంటారు. కైసరికి పన్ను చెల్లించాలా లేక దేవునికి చెల్లించాలా అని, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏడుకుందని ఎరిగించాలా. యేసు ప్రభువు జనాలను ఆ వచ్చినటువంటి ప్రజలను పేరు సంపాదించుకున్నాడు. ఏ పని సంపాదించాడంటే మృత తుల్యమైనటువంటి లాజరును తిరిగి లేపాడు కనుక ఆయన సేవము కలిగినటువంటి దేవుడు అందరూ నమ్ముతూ ఉన్నారు. ఆయనను బట్టి అనేకులు ఏం చేస్తూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. 12వ అధ్యాయంలో 10వ వచనం చదువుకునే గమనించవలసిన అంటాడు కదా, ఆయనను బట్టి యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు, విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. విశ్వాసం ఉంచడం ద్వారా అనేకులు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే వ్యాపారం పడిపోతూ ఉంది. ఏ వ్యాపారం అది? ఇప్పుడు పస్క పండుగ వచ్చినప్పుడు ఖచ్చితంగా కొవ్వ ఇన్ని దేనారాలంటే ఖచ్చితంగా కొనుక్కోక తప్పదు. కానీ యేసు ప్రభువు వచ్చి అన్నారు, అది కాదు నిజమైనటువంటి బలి అర్పణ, అది కాదు నిజమైనటువంటి భక్తి, అది కాదు నిజమైనటువంటి సహవాసము, సొన్న కొట్టిన సమాధుల్లారా, అంటే మీ భక్తి జీవితం ఎలాగుంది, అంటే మీరు సరైనటువంటి ప్రవర్తన లేకుండా మీరు ఎలా ఇలా పలిపెడు దగ్గర చేస్తూ ఉన్నారు అని అంటే పరుగుపోతూ ఉంది కనుక సిగ్గుతో ఏదో కలిగి యేసు ప్రభువారిని దొరికించాలని కనిపెట్టుకుంటూ ఉన్నారు. ఈరోజు చదవనటువంటి కీర్తన భాగంలో కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని చూడండి. ఆ కీర్తన భాగంలో 94వ కీర్తన భాగం చదివితే అక్కడ చూడండి, ఆ 3వ వచనం చదవండి, భూలోక న్యాయాధిపతిలేము గర్విష్ఠులకు ప్రతిఫలమేమో, యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించదురు, వారు వదులుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయుదురు బెక్కమలాడుచున్నారు. అంటే ఇక్కడ చూడండి మీరు ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభువుని మీరు ఎందుకు నమ్ముతున్నారు, యేసు ప్రభువు ఎవరో తెలుసా, యేసు ప్రభువు ఆ మరియా యోసేపుకి జన్మించినటువంటి కుమారుడు, అతను సాధారణమైనటువంటి ఒక ఒంటరికి వారి కుమారుడు, అంటే ఈ లోకంలో అందరిలాగే ఆయన కూడా జన్మించాడు. సో కాబట్టి అతనికి ఏమి ప్రత్యేకమైనటువంటి శక్తులు ఏమీ లేవు, అతనికి మీరు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంటే మనకు ధర్మశాస్త్రం ఏం బోధిస్తూ ఉంది, ధర్మశాస్త్రం ఏదైతే బోధిస్తూ ఉందో దానినే ఆధారం చేసుకుని మనం భక్తి చేయాలి తప్ప, ఈరోజు శాస్త్రుడు పరిశీలు సత్యలు అయినటువంటి మేమెవరైతే మేము అంటే ఎలాగైతే ఉన్నామో, మేము ధర్మశాస్త్ర ఉపదేశకులుగా ఉన్నాము కనుక మేము చెప్పినదే వేదవాకు, మేము చెప్పినట్లే మీరు చెయ్యాలి. అంటే ఈ పండగకి ఎన్ని సంవత్సరాలు మీరు వస్తూ ఉన్నారు కనుక పస్కా బలి పశువు మేము చెప్పినట్లు చెయ్యాలి అని. అంటే 2 పడవల ప్రయాణం అనగా ఒక పక్క యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, ఇంతవరకు యేసు ప్రభువు లేరు, యేసు ప్రభువు వచ్చాడు, ఆయన తన తాను నిలుపుగా చేసుకుని లోకానికి వచ్చి ఒక పక్క నిలుచున్నాడు, సర్వలోకం వైపు నిలుచున్నాడు, అంటే సర్వమానవాళ్ళ పాపమును ఆయన భుజస్కంధాల మీద మోసుకోవడానికి వచ్చి నిలుచున్నాడు, మరొక పక్క లోక వాంఛలతో నింపబడిన వారు, లోకానుసారమైనటువంటి భక్తిని ఆచరిస్తున్న వారు, ఆచార సాంప్రదాయాల మధ్యలో ఇముడిపోయినటువంటి భక్తి, అంటే ఎప్పుడు యథావిధిగా జరిగేటువంటి పండగే కదా, ఎప్పుడు ఉండేదే కదా, మరి ఇందులో కొత్తగా ఏముంది అని అంటే ఈ సంవత్సరం అనుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఎప్పుడు గొర్రో గొవ్వో పౌరమో ఉండేది, కానీ ఈసారి యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ నిలబడ్డారు. యేసు ప్రభువు నిలబడ్డాడు, ఆయన నిలబడి ఆయన అంటాడు కదా, ఇదిగో ఈ బలి పశువు నేనే అనే అనేక సందర్భాల్లో ఆయన చెప్పినట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువు వచ్చారు. ఇప్పుడు జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే ఇటు యేసు ప్రభువు వెనకత్తలు పెడితే రోమా సామ్రాజ్యము యోధా జనాంగం అంతా వ్యతిరేకమైపోతారు, పండగ వాతావరణం అంతా అల్లకల్లోలం అయిపోద్ది, ఇప్పుడు మేము వచ్చినటువంటి పని పూర్తి కాదు, అంటే మనస్ఫూర్తిగా ఏం చేయలేము, పండగలో సంతోషించలేము, మేము వచ్చినటువంటి మా జీవితాల్లో ఈ సంవత్సర కాలం అంతా చేసినటువంటి పాప ప్రక్షాళన
జరగదు. ఎందుకయ్యా ఈ బాధ మాకు? యేసు ప్రభువా, కామగా ఉండొచ్చు కదా, మామూలుగా ఉండొచ్చు కదా అయ్యా, యథావిధిగా వచ్చినట్లుగా ఎప్పుడు వచ్చినట్టుగా ఊరుకోవచ్చు కదా, మరి సంవత్సరం ఎందుకు నువ్వు అంత ఆర్భాటం చేస్తున్నావు అని ఎక్కడో మనసులో మెదిలేటువంటి ప్రశ్నలతో కొంతమంది ఉంటూ ఉన్నారు. ఏమి అర్థం కాకుండా మౌనంగా చూసేవారు కొంతమంది ఉంటూ ఉన్నారు. కొంతమంది ఏంటంటే ఈయనకేదో చేస్తాడు అని చూసేవారు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభువాని ఎలాగైనా పట్టుకుని యూదులకి అనగా రోమ సామ్రాజ్యానికి అప్పగిస్తే మనకి ఏదైనా ప్రతిఫలం వస్తుందని ఎదురు చూసేవారు కొంతమంది ఉన్నారు. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థన సహవాసములు కూడినటువంటి మన అందరితో దేవునికి సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నా, ఏ ఉద్దేశంతో ఏ గుంపుకి సంబంధించినటువంటి విశ్వాసంగా దేవుని సన్నిధిలో ఉన్నాం. నిజంగా ఈరోజు ఈ సంవత్సరము దేవుడు నా బ్రతుకులు నా కుటుంబ బ్రతుకులు కార్యం చేయాలని విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నావా? లేకపోతే శాస్త్రుల పరీక్షల వలె కొన్ని ప్రశ్నలు కొన్ని అనేకమైనటువంటి అనుమానాలతో దేవుని సన్నిధిలో కూర్చొని వ్యతిరేకమైనటువంటి స్థితిలో దేవుని సముఖంలో కూర్చున్నట్లయితే దాని వల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమి కూడా ఉండదు. ఎందుకు పరిస్థితులు తారుమారవుతున్నాయని చెబుతున్నానంటే, దేవుడు వచ్చిన తర్వాత ఆయన అంటాడు, అడిగాడు, అయ్యా మరి కైసరుడికి చెల్లించాలా రాజుకి? అంటే దేవుడికి చెల్లించాలంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, కైసరుడు కైసరుడికి చెల్లించాలి. ఎందుకని మీకు తెలుసు బైబిల్ గ్రంథంలో ఏముందంటే అధికారులకు ఏం చేయాలి? వ్యతిరేకించాలా? అధికారులకు లోబడాలి. అంటే అధికారం ఎవరి ద్వారా వచ్చింది? సర్వశక్తి కలిగినటువంటి దేవుడే నియమించాడు. అంటే దేవుడు నియమించాడు అంటే ఆ రోజు పాత నిబంధన కాలంలో మన పితరులు నెత్తి బాదుకొని వచ్చారు, గుడ్డులు బాదుకొని, మాకు వద్దయ్యా నీతో సహవాసం, మాకెవరు కావాలి? రాజు కావాలి. అడిగింది వరమే కనుక మరి అడిగినప్పుడు అప్పుడే సమయాలు అన్నాడు, అరే నాయన ఎందుకు మీకు రాజు అంటే అప్పుడే కొంతలో మాకు రాజు కావాలంటే మీ పిల్లలు ఆయన రథం ముందు పరిగెత్తాలి, మీ స్త్రీలు ఆయన కోటల్లో పనిచేయాలి, మీరు బానిసుడిగా శత్రువులు అంటే శత్రువులకి ఎదురండి మీ గుండెలు నిలబెట్టాలి అంటే మీరు సైన్యంలో పనిచేయాలి. అంటే ఇంకొకటి ఏంటంటే మీరు పన్ను కట్టాలి. రాజ్యం కొనసాగాలంటే ఏం చేయాలి? పన్ను కట్టాలి కదా. ఈరోజు ఒక మంత్రిని ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి ఈ ప్రదేశానికి నియోజకవర్గానికి మంత్రి అప్పరాజు గారు ఉన్నారు. ఆయన సొంత జేబులో వచ్చి ఎలక్షన్కి ముందు ఖర్చు పెడతాడు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఎవరి జేబులోకి తీస్తాడు? మన జేబులో వచ్చే తీస్తాడు. ఎందుకని వాటర్ పన్నుని, ఆ తర్వాత ఇక ఇంటి పన్నుని, ఆ పన్నుని, ఈ పన్నుని, అప్పుడు దాకా 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఆఖరి నుంచి 200 వస్తుంది. అది అప్పరాజు గారి సలహా కాదు, ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్ అది. అంటే ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఒక రాజుని నియమించుకున్న తర్వాత ఖచ్చితంగా సుంకము చెల్లించక తప్పదు. యేసు ప్రభువు అన్నారు, కోరి దరిద్రం తెచ్చుకున్నారు కట్టక తప్పదు. ఇప్పుడు రాజు నియమించడం కానీ కైసరి పన్ను కైసరికి ఇచ్చేయాలి, దేవునిది దేవునికి ఇవ్వాలి. ఎందుకని ఇహలోక సంబంధమైనటువంటి పరిపాలన విధానంలో కైసరి భూమిలో పరిపాలిస్తూ ఉన్నాడు, మీ రాజ్య ప్రొటెక్షన్కి భౌతికంగా మీకు సంరక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు, కానీ దేవుడు మీ ఆత్మకి సంరక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు. కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు నాకు అర్థం కావు. అప్పుడప్పుడు కొంతమంది చూస్తున్నప్పుడు ఇక్కడనే కాదు చాలా సందర్భాలలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి కోడిపెట్ట ఉంటుంది కదా, కోడిపెట్ట మన ఇంట్లో మేత ఫుల్గా తింటుంది, గంటలని తౌడని ఆ చక్కగా అదని ఇదని బిల్లు అన్నం అంతా తింటుంది. ఇక్కడ పేకల దాకా గాదు కూడా వచ్చినాక తింటుంది, కానీ గుడ్డి ఎక్కడ పెడుతుంది? ఒక్కొక్కసారి 4 ఇళ్ళు అవతలకి వెళ్ళిపోయి అక్కడ పెడుతుంటది. వాళ్ళు ఒకవేళ మంచి ఆవిడ అనుకోండి ఏమంటారు తెలుసా, అమ్మ మీ కోడి మా పెరట్లోకి వచ్చి గుడ్డి అంటేసింది, ఎందుకంటే పరాయి సొమ్ము పావులేదు కాబట్టి మాకు వద్దని ఇదిగో మీ గుడ్డి మీరు తీసేసుకోండి, రేపటి నుంచి మీ పెట్టని జాగ్రత్త కాపాడుకోండి అంటారు. మనం కొంతమంది అనుకోండి మంచిదే ఈరోజు గుడ్డి దొరికింది నాటుకోడి గుడ్డి అని చెప్పేసి చల్లగా ఉడకబెట్టుకొని తినేస్తారు. మళ్ళీ ఏం ఎరగలేదు మన దగ్గరకు వచ్చి అంటారు, ఏమండి ఈరోజు మీ కోడి గుడ్డి అంటిందా అంటారు. ఇది మీకు చాలా మందికి అర్థమైందని అనుకుంటూ ఉన్నాను, కానీ వాక్యం ఎక్కడ ఉంటాం, సహవాసం ఎక్కడ ఉంటాం, ప్రార్థన జీవితము మనం ఎవరికి సంబంధించిన వారమేనంటే ఫలానా విశ్వాసులు అండి, అంటే ఫలానా సహవాసానికి సంబంధించిన వారు అంటాం. ఇక్కడే ఆధ్యాత్మికంగా బలపడుతూ దేవుని సన్నిధిలో ప్రతి కష్టము నష్టము ఓర్చుకునేది దేవుని సన్నిధిలో, అంటే ఎక్కడుంటూ మన దగ్గర వచ్చి ప్రతి రూపాయి ఎక్కడికో పంపిస్తాం. ఎందుకని మేత ఇక్కడ, గుడ్డి ఎక్కడ, ఎక్కడో ఆ గుడ్డు ఎక్కడో అంటే చుట్టూ తిరిగి మళ్ళీ ఆ గుడ్డు అక్కడ ఎట్టిందని మా దగ్గరికే వస్తుంది. ఏమండి మీ గుడ్డు అంటే మీ పెట్ట ఇక్కడ గుడ్డు ఎట్టిందంటే మాకు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడు మేత ఇక్కడ తింటుంది కదా, అర్థమవుతుందండి. అంటే ఈరోజు నువ్వు ఎక్కడైతే తింటూ ఉన్నావో, ఎక్కడైతే బలపడుతూ ఉన్నావో, నీ ఇంటిని నువ్వు చక్క పెట్టుకోవాలి, నీ ఇంటిని నువ్వు కట్టుకోవాలి. మన ఇల్లు వెళ్ళిపోయి మన ఇల్లు అంతా ఆరిపోయి శుభ్రంగా మింగడానికి మెతుకు లేకుండా కనీసం ముగ్గురు మంచినీళ్ళు లేకుండా మొత్తం దివాలా తీసేస్తూ ఉంటే ఆ
ఎక్కడో కష్టం చెమటెక్కకుండా కనీసం ఒళ్ళకుండా పాలుకెక్కకుండా ఎక్కడో కూర్చున్న డ్రెస్సింగ్ రూమ్ లో చక్కగా జేబు నిండిపోతూ ఉంటుంది. మనకు మాత్రం మన మందిర పరిచర్య మాత్రం మందిర అంటే ఖజానా మాత్రము అంటే అనేక సందర్భాల్లో దివాళా తీసినటువంటి మందిరాలు చాలా మందిరాలు ఉన్నాయి. మన గురించి నేను మాట్లాడటం లేదు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు కైసరికి మీరు అంటే భౌతికంగా మీకు సమస్యలు కలిగి చేస్తున్నాడు కాబట్టి కైసరికి ఏం చేయాలి? ఇచ్చేయాలి. ఇవ్వకపోతే మరి రాజ్యములు మరి అనేక సైనికులు పోషించాలి, ఆ తర్వాత రోడ్లు వేయాలి, ఆ తర్వాత రాజ్యం మీద శత్రువులు రాకుండా ఆ రాజ్యం చుట్టూ ప్రొటెక్షన్ కల్పించాలి, వారందరినీ వ్యాపారంటే కైసరికి ఏం చెల్లించాలి? అందరూ ఇవ్వాలి కదా, ఇవ్వాలి. ఇప్పుడు దేవుడిది ఆలోచన చేద్దాం. దేవుడు మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, అమూల్యమైనటువంటి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు అంటే దిగజారిపోతున్నటువంటి సందర్భంలో మనల్ని లేవనెత్తి దేవుని సన్నిధిలో సురక్షితమైన రీతిలో ఉంచాడు కనుక దేవుడికి ఏం చేయాలి? దేవునిది దేవునికి చేయాలి. యేసు ప్రభు దొరకలేదురా అనుకున్నారు. అంటే మొట్టమొదటి పరిస్థితి యేసు ప్రభు ఏం చేయలేదు, దొరకలేదు, తప్పించేస్తున్నాడు అనుకున్నారు. రెండో పరిస్థితి వచ్చారు. మరి రెండో ప్రశ్న మరొకటిన్నాడు, ప్రభు నాకు ఒక డౌట్ ఉంది, సరే ఏంటి చెప్పు అన్నారు. రెండో ప్రశ్న ఏంటంటే ఒక స్త్రీకి వివాహం అయింది, పిల్లలు పట్టలేదు, మొదటి భర్త జరిపాడు, రెండో భర్త, మూడో భర్త, నాలుగో భర్త, కొంతమంది జరిపాడు. ఎవరు అంటే ఎంతమంది చేస్తున్నారు అని ఎవరు కూడా ఎవరి దగ్గర కూడా పిల్లలు పట్టలేదు. ఇప్పుడు ఆ స్త్రీ కూడా చనిపోయింది. చనిపోయిన తర్వాత పునరుత్థానం ఉందా అంటున్నావు కదా నువ్వు, చనిపోయినవాడు మళ్ళీ లేస్తాడు అన్నావు కదా. అంటే ఇప్పుడు పునరుత్థానంలో ఈ స్త్రీ ఏ భర్తతో పునరుత్థానంలో లేస్తుంది? అర్థమైందండి, యేసుప్రభు అన్నారు నా యొక్క విశ్వాసం వచ్చేవాడు చనిపోయిన మరలా ఏం చేస్తాడు, తిరిగి లేస్తాడు. నా యొక్క విశ్వాసం వచ్చేవాడు చనిపోయిన తిరిగి లేస్తాడు అంటే ఇప్పుడు సద్దుకైన పునరుత్థానం అని నమ్మడం లేదు. ఎందుకు నమ్మడం లేదు అంటే ధర్మశాస్త్రం బోధిస్తుంది కనుక పునరుత్థానం అనేది లేదు, చనిపోయినడు మరలా తిరిగి లేవడు అనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో అపోహలో సద్దుకైలు అలా పట్టుకొని ఉన్నారు. పట్టుకొని ఉంటే యేసు ప్రభువు అన్నారు, అయ్యా విషయం ఏంటంటే అసలు పునరుత్థానంలో పెళ్లికి ఇవ్వబడదు, పెళ్ళిళ్ళు జరగవు, అసలు అక్కడ ఏది కూడా గుర్తుండదు. పునరుత్థానంలో ఏది గుర్తుండదు, ఎవండి మా ఆయన ఉండిపోయాడండి. మీరు జాగ్రత్త గమనించండి, పరదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, పునరుత్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. పునరుత్థానం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఆయన కడపోర శబ్దంతో మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, అప్పుడు కడపోర శబ్దంతో సమాధులు తెరవబడుతూ ఉంటాయి, మృతులైన వారు మొదలు లేస్తారు, ఆ తర్వాత సజీవులమైనటువంటి మనము లేస్తాం. ఇప్పుడు చనిపోయిన వారు, ఇప్పుడు చనిపోయిన వారు ఎక్కడున్నారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు వీళ్ళందరూ ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. డైరెక్ట్గా పరలోక ప్రవేశం వారికి లేదు. అందుకనే మీరు పేతురు రాసిన పత్రిక తర్వాత చదివితే అక్కడ కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు పేతురు భక్తుడు. అంటాడు, అయ్యా దేవునికి ఆయాసకరముగా వ్యతిరేకంగా జీవించినటువంటి ఆ కఠినమైనటువంటి వ్యర్థ ప్రవర్తనతో ఉన్నటువంటి దోతులను ఆ గాధములు తొక్కేశాడు దేవుడు. ఎవరైతే భక్తులు అనుసరించి నీకు యథార్థతోడు నిలబడి ఉన్నారో వారందరూ కూడా పరదేశంలో ఉన్నారు. అందుకే సిలువ మీద ఒకటి యేసుప్రభువు అన్నారు, నువ్వు నాతో కూడా పరలోకం వచ్చేస్తావు అన్నాడా? నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉంటున్నాక. అంటే పరలోక ప్రవేశం అనేది రెండవ రాకడ ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు కడవోర శబ్దముతో లేపబడిన వారు మాత్రమే అప్పుడు ఆయన తీసుకుని వెళ్తాడు. ఆయన లేకుండా మనకు ప్రవేశము లేదు. ఆయన లేకుండా ప్రవేశం లేదు. మనం అనుకుంటాం నేను చచ్చిపోయినట్లే పరలోకి వెళ్ళిపోతున్నాం, మనం టికెట్ రెడీగా రిజర్వేషన్ అయిపోయింది అనుకుంటున్నారేమో, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? పరదేశంలో. అది కూడా భక్తి జీవితాన్ని అనుసరిస్తే, భక్తి జీవితాన్ని అనుసరించిన వారు పరదేశంలో ఉంటారు, భక్తి జీవితాన్ని అనుసరించలేని వారు డైరెక్ట్గా రిజర్వేషన్ కౌంటర్లోకి వెళ్ళిపోతారు. ఏ రిజర్వేషన్ కౌంటరు? ధనవంతుడు వెళ్ళాడు కదా, అయ్యా నాకు తట్టుకోలేకపోతాను, మండిపోతుంది ఒళ్ళంతా కూడా, ఒక్క చిన్న వేలు చుక్క అన్నాడు కదా, ఆ స్థానం ఒకటి ఉంది. ఆయన అంటాడు కదా అక్కడికి వెళ్ళి ఒక్క అవకాశం అంటే ఇవ్వ, ఒక్క అవకాశం ఇస్తే మా అన్నదమ్ములు అందరూ అక్కడ ఉన్నారు, అంటే భూలోకములు ప్రకటించడానికి దేవుని సేవకులు ఉన్నారు, నువ్వు కామంగా ఉంటు, పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. అంటే పునరుత్థానములో పెండుళ్ళు జరగవు, ఆ తర్వాత పెండుళ్ళకి ఇవ్వబడవు, మా ఆవిడ అక్కడ ఉందండి, కొంచెం నాకు చోటు ఇస్తే నేను అక్కడ గెలిపి ఆ పక్కన కూర్చుంటానండి, ఇదిగో మా పిల్లలు ఎక్కడున్నారండి, మా పిల్లలు వెళ్ళండి అనంటే అక్కడ ఒక్కటే ఉంటుంది, ఒకటే. యెషయా గ్రంథంలో రాయబడినట్లుగా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేలు దూతలతో గాన ప్రతిగానములు చేస్తూ నిత్యం ఆయన స్తుతించడం తప్ప అక్కడ పెండుళ్ళు, వివాహాలు, మరి కార్యక్రమాలు ఏవి కూడా జరగవు, జరగవు. యేసు ప్రభువు ఎప్పుడైతే మాట చెప్పారో వారు అనుకున్నారు, యేసు ప్రభు ఇక్కడ కూడా దొరకలేదు. చూడండి ఇక్కడ మాట జ్ఞాపకం చేసుకుంటాం. 23 వచనం చదవండి. మరి పునరుత్థానం లేదని చెప్పండి, సద్దుకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి బతుకుడా,
Cari punya adalah. Aku tanya sahabat dulu. Tanya sahabat dulu lagi. Hallelujah. Cun dewi tomdo cun. Aduk Yesus lek nomor gani. Dewa sekti gani. Yang agak kami ru. Poro poro cunaru. Lek nomor gani. Atar bata. Dewa sekti gani. Lek nomor gani. Dewa sekti gani. Lek nanti. Manu agak ramu bulu satu tu nampuru. Manu ye mata mau dante. Paradis sekti itu ada mau di. Atar bata nitya naraka ini nanti ada mau di. Atar bata punarutana manche guna ada mau di. Yesus Kristus perbualu ada punarutana ni kelir satu anante. Aina, apa banyak begini nanti mandi. Aina, seluruh lokan ni sahaja segala begini pelan cakrawat ni. Nih terus cerita nanti. Ia tu mana cerita lagi mana. Mana mana coach. Yang mana ni, mana mana pun orang berhenti cerita. List mana nak kerja apa. Pula mana orang cuci payah kan nanti. Yang mana cuci payah lalu pergi. Mata hati kerana mama mengajar cuci payah. Alu kota mana nanti cuci payah tu. Cuci payah terbata. Mana alu pergi Yesus Prabu lalu lekala kata. List direct Yesus Prabu lagi selalu. Aina punarutan tu ayat nanti kata mana mana. Aina punarutan tu ayat nanti. Ia lokan mana yang lain cerita nanti cerita selalu. Yalan cipta ni cipta tu, Yesus itu sangat jadi cipta tu, atau bahasa papa itu sahwa sangat cipta tu, ante lokomotif sarwa papa itu cipta cipta pergi ni, ayah ni cipta tu, ante sahwa sangat baru tu kalusi ni cipta kali, wajib perwakilan orang sejenis, wajib ante panik malu berarti berarti kelihatan, dikehendaki pavilion ni debil ni nasional berarti kelu, ayah na, lokomotif mana lagi suatu cipta pergi kali, ayah ni papa mo. Anda ilok su, ni bukan peranan tanah juga lewat su. Anda ilok kemula ni lagi mana korang tu? Pap, mana baru? Ayat, anda kan? Dewa Yesus Kristus perlu cari sahaja mana tu? Pap mau mana tu? Mana begitu lebar itu mana tu? Orang hari ni Moses tu Dewa direct ni jumpa dengan Pap ni pada kalau mana Moses ni lepas ni kalau apa tu lu nanti jodoh mana le? Anak pun dah ayat itu sasta orang anda dente. Ya mana tu? Sasau, anda dente, anda, dalam kata benti, bahagian mana kalau orang berada sasau dente, dewi kita tersenyum, bahagian jessi orang berada bahagian mana kalau orang berada ni, sasau, sasau cuci, anda, mosa jiwu tu belok, ni sekarang caca ada leda, ya kau tersenyum orang dengan itu tapungan kau kandi, mosa kan hilera, kanan hilera, anda dewi itu paling ke perhati mata mana kata la, bukulah tu ini orang berada mana tu, mosa, orang cuci sasau, anda dente, caca. Kanan itu sesuatu yang lain, itu orang yang jual. Mana lagi cahala orang dalam bau punya? Mana lagi cahala perabotan jadi? Cahala sahwa sah jadi? Kanan cipta cipta orang macam ni, tak kini entah dari siapa. Kanan itu sesuatu yang lain. Lihat, ajaran kita mana simple dan mudah untuk jual. Bukan tanah mana dunia. Waktu itu, Prabu yang tuh nidiri cipta wadu, Prabu yang tuh bismawa semua cipta wadu. Ayat berusaha jadi ni tuh mandiri. Ayat ini semua kestiapu. Dia orang ini pergi ke asal. Naya tuh nidiri cipta wadu. Cakap dengan orang ini cerita kan ni. Bentuknya waktu katau dia terasa. Waktu katau dia terasa. Kau kan sahaja siapa pun kan memihami. Ada analisa berusaha. Ini tuh berusaha. Bismawa sendiri. Mie dengkul ini tuh berusaha. Dia tuh nanti. Mama kau lewat cipta wadu. Mana ada. Ante waktu aku ini tuh kau lontar. Waktu rakam ini 20, atmosfer lu orang kerana ni nanti, ama, yang dikendi, ini wakil petua asrama mana, atau pastor Maya, ama kerana ni orang mana tu, petua dengan mana tu, ante, awal di lokum la, yang lain jenis itu, yang mana kita risau, itu risau, kalau yang kerana petua orang tak lu, ni tu mantul ni, ni apa jenis korda, yang mana kasih ruwad karamu, yang mana kasih ruwad karamu, wakil jepe siapa kerja? Cucu itu udah bismawa sila, lembut aku tak mesti sambil kah? Ya baru kasih ruwad karamu. Abraham orang yang apun jas kodu kasih ruwad karam. Ante Abraham orang dia udah nito mandiri kah? Nito rich, ante nerda rich adu. David orang nerda rich adu. Ante baru cium dalo bodoh dulu kalian ni pula. Yaitu pun ante udah perhati sandar pah ni. Kadang es puna. Oh bukan nara leda. David apa bukan ada? Ayah, emam betul nara kadang tu. Ante isop itu nara kodu. Emam kat itu lalai kawat. Nenek panik malu ni. Oh bukan nara leda. Ya, biar orang kita nak tahu ni lepas ni, nanti ni lepas apa orang yang ada. Ini melayu ni ala cie, nanti tanah tanah. Kadikeskun, dia urusan itu ni lepas tanah kita ni. Ini peralahan ni tu mungkin ni apa pun jenis pun dah silbat kalau mau. Ini punar tanah mana tu kebun tu? Ah, punar tanah mana tu? Perbezaan sahaja. Kacau tengah, ini lop punar mana kat tu? Sari kat tu lor ni. Ah, sari kat tu lor dah tu baik tu kita lepas kordo. Papa perkhidmatan tu lepas punar punar tanah mana tu? Perbezaan tu. Ini, ini pun bilang ke perbezaan ni nanti. Ayah punar tanah mana tu? Ya, orang ame tu kalus pun ada nanti. Punar tanah mana tu? Pintu, pintu lelaki ni ni pun ada. Jangan kebun Yesus Kristus perbualan. Nanti ada cerita lagi. Manu cerita kalau kita undang. Maruka, mari sahaja lepas mana ni apa pun jenis pun ada lagi. Ah, cerita nak kerana maruka mana ni apa pun jenis pun ada. Mereka mana? Ah, mupi arus ni jadu mana? Bodukuda. Ah, mukjiamina adni ini. Ah, adukai na?
నిపూర్ణ హృదయముతోను నిపూర్ణ ఆత్మతోను నిపూర్ణ మనస్సుతోను నీ దేవుడని దేవు ఆ యెహోవాను ప్రేమింపు ఆ ఇది ముఖ్యమైన ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ నిలువలని పొరుగువాన్ని ప్రేమింపవలెను హల్లెలూయా ఈ నిలువలని పొరుగువాన్ని ప్రేమింపవలెను అనేటువంటి ఒక ఆజ్ఞ ఉంది మన ప్రతి మందులోకి వచ్చినప్పటికి పదాత్మకంగా భిన్నాత్మకంగా మార్చేశారు రెండాత్మకంగా మార్చేశారు మొదటిది నీ దేవుడని యెహోవాను ప్రేమింపు యేసు ప్రభువుని అడిగాడు అయ్యా ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు అని అన్నావు కదా నువ్వు ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ఇప్పుడు బోధించిన బోధకులు ఎవరైతే ఉన్నారో సద్దుకేయులు పరిశీలు ఎవరైతే ఉన్నారో వారు ఇంతవరకు నడిపించినట్టు నడిపింపు తప్పంటావా సరే తప్పే అనుకుందాం మరి నువ్వు ధర్మశాస్త్రాన్ని కట్టుబాటుగా బోధిస్తూ ఉన్నావు అందులో పైగా నువ్వు సత్యాన్ని బోధిస్తూ ఉన్నావు ఎవరిని కూడా అంటే వెనకేసి రావడం లేదు ప్రతిదీ ఖండిస్తూ ఉన్నావు కదా సరే మేము చేసింది తప్పే మరి నువ్వు చేసింది ఏంటో ఒక మాట మాకు చెప్పు ఈ ఆజ్ఞలు అసలు ఏంటి మేము దేన్ని అనుసరించాలి అసలు ఇందులో ఏది మొట్టమొదటి ఆజ్ఞ అని అంటే మొదటి ఆజ్ఞలు అంటే ఆ పదార్థాలు తీసుకుని వచ్చి అంటాడు నిలువలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేది రెండవ ఆజ్ఞ ఉంది ఇది కొంతమంది వేరేలాగా ఆపాదిస్తూ ఉంటారు మొదటిది నీ దేవుడని యెహోవాను ఏం చేయాలి ప్రేమించాలి నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి నీ దేవుడని యెహోవాను ఆరాధించే విషయంలో ఎలా ఆరాధించాలి అని అంటే కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి స్థితిగతులను బట్టి ఆరాధన చేస్తూ ఉంటాం ఏ స్థితిగతులు అంటే మూడు అంటే మన ఏమంటారు మనసు బాగుంది అనుకోండి మన మనసు బాగుంటే కళ్ళు మూసుకొని కళ్ళు తెరవకుండా మామూలుగా అంటే గాబ్రియల్ దూతలు ఇవే దూతలు కనపడవు అప్పుడు అంటే మందిరంలో ఎవరు కనపడరు అప్పుడు మనసు బాగుంటే అప్పుడు మనం ఆరాధించి ఆరాధన ఎలా ఉంటుంది తెలుసా అప్పుడు ఇంకెలా కళ్ళు మూసుకొని నిమగ్నం అయిపోతాం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం నీ దేవుడని ఎక్కువ నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో ఆరాధిస్తాం ఉంది కదా అంటే ఎప్పుడు మనసు బాగుంటే మరి మనసు బాగోలేకపోతే నా మనసు ఎప్పుడు బాగుంటుందని ఎవరు ఉన్నారా కుటుంబ సమస్య వ్యక్తిగత సమస్య సమాజంలో వచ్చే సమస్య సంఘంలో వచ్చే సమస్య లేకపోతే ఏదైనా మన జీవితంలో మన మనసులో మెదలాడుతున్నప్పుడు ఏం చేస్తాం తెలుసా కొంచెం కాళ్ళు తప్పటడుగులకు పడుతూ ఉంటాయి మన అంటే శరీరం ఒక చోట స్థిరంగా ఉండదు మన మనసు కుదురుగా ఉండదు మన తలకాయ కుదురుగా ఉండదు మనం చూసే చూపు కుదురుగా ఉండదు అందరూ కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూ ఉంటే మనం మాత్రం ఏం చేస్తాం తెలుసా ఎప్పుడైపోతున్నారు ఆయన తొందరగా కూర్చుకుపోతే ఆయా ఆ వాక్యం మీద రెండు మొక్కలు వేసి తొందరగా వెళ్ళిపోదాం ఏసునామలు అడుగుతుందండి ఎంతగా ప్రార్థన చేయడం అన్నట్టు ఉంటుంది అంటే మనసు బాగులేనప్పుడు ఒక్క పాట కూడా 100 పాటలా కనబడుతూ ఉంటుంది అయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటంటే మీరు చేసే భక్తి విధానం శాస్త్రులు పరిశీలు సద్దుకేయులు మనసు ఎలా ఉందనంటే యిర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది ఇప్పుడు గొంతుకులో ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి గొంతుకులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం మొదలు పెట్టుకునే ప్రతిసారి ఎలా ఉంటుంది నొప్పి వస్తుందా లేదా అంటే హృదయంలో రోగం ఉంది కనుక ఈరోజు ఆరాధన చేసినప్పుడు మనం ఎలా ఆరాధన చేస్తూ ఉంటాం ఇది మంట కలుగుతూ ఉంటుంది మనస్ఫూర్తిగా దేవుడిని ఆరాధించలేము ఇప్పుడు సహస్రులు పరిశీలు సద్దుకేయులు ఆలోచన ఎలా ఉందంటే అక్కడ క్రీస్తు అనేటువంటి ముళ్ళు ఒకటి ఉంది క్రీస్తు అనే ముళ్ళు ఒకటి ఉంది కనుక మనస్సు మింగుడు పడడం లేదు వీరు చేసే భక్తి ఎలా ఉందంటే ఇన్ని రోజులు చేసే భక్తి వేరు క్రీస్తు వచ్చిన తర్వాత భక్తి వేరు ఆయన మాట మాటకి వ్యతిరేకిస్తున్నాడు ఏమంటున్నాడు మీరు సొన్నం కొట్టిన సమాధులు అంటూ ఉన్నాడు పైకి భక్తి గల వారిగా ఉంటూ ఉన్నారు లోపల వేషధారులుగా ఉంటూ ఉన్నాడు అని అందరి ముందు మనం ఏం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు పరులు వారు ఇలా చేస్తూ ఉన్నాడు అలా చేస్తూ ఉన్నాడని వారు స్వతంత్రంగా ఆరాధించ అంటే అంతవరకు ఆరాధన చేసింది ఏమీ లేదు అంతవరకు చేసింది ఏంటి వ్యాపారమే అందుకని గత రాత్రి కాల సమయం జ్ఞాపకం చేస్తున్నాం దేవుని మందిరంలో ఆయన అంటాడు కదా ఇది నా తండ్రి దేవాలయము ఇక్కడ ఏం జరగాలి ఆరాధన జరగాలి ఇది ఆరాధించే స్థలము తప్ప వ్యాపారం చేసే స్థలము కాదు అని కనిపించాడు ఇప్పుడు నీ మనసులో నీ జీవితంలో వ్యాపార లక్షణాలు ఉంటే అక్కడ ఏం జరగదు ఆరాధన జరగదు ఇప్పుడు నేను ఉన్నానండి నాకు ఎంత కావాలి నాకు కొత్త బట్టలు కావాలనో లేదంటే కొత్త బండి కావాలనో లేదంటే మంచి ఇల్లు కావాలనో లేదంటే పిల్లలకి అది కావాలో ఇది కావాలని అనేక ఆలోచనలు మనసులో అలా వ్యాపార ఆలోచనలతో ఇది ఆలోచిస్తున్నారు అది ఆలోచిస్తున్నారు అలా మెదులుతూ ఉంటే ఇలాగొచ్చి దేవుడికి స్తోత్రం అన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాను నేను మళ్ళీ అది గుర్తొస్తుంది ఏది గుర్తొస్తుంది ఆలోచన వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ కసి పోయిన తర్వాత మళ్ళీ హల్లెలూయా హల్లెలూయా తర్వాత మళ్ళీ ఏం గుర్తొస్తుంది అదే గుర్తొస్తుంది అంటే వ్యాపారము నా మనసులో
దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించలేనటువంటి జీవితం కలిగిన దేవుని మందిరములో నిలబడినా నేను వ్యాసదారతో సమానం. అదే యేసుప్రభు చెప్పారు, నీ దేవుడైనటువంటి యెహోవాను ఎలా ఆరాధించాలి, పూర్ణ హృదయంతో ఆరాధించాలి, పూర్ణ ఆత్మతో ఆరాధించాలి అని చెప్పారు. అంటే ఇవన్నీ తీసుకుని వచ్చి నీ పూర్ణంగా ఎప్పుడు ఆరాధించగలవు, నీ మనసులో ఏది లేకుండా దేవుడే మొట్టమొదటి స్థానాన్ని ఆక్యుపై చేసుకున్నప్పుడు నీ మనసులో ఎవరు ఉంటారు? అవునండి, అప్పుడు ఎవరు పక్కనున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, భక్తులు దావీదు ఒంటి మీద వస్త్రాలు సైతం మర్చిపోయాడు, తన భార్య అక్కడ ఎక్కడో చూస్తూ ఉంది, పనికిమాలుడు అందుకని ఇలాంటి వాడు ఇచ్చిన తండ్రి నాకు పెళ్లి చేశాడండి, అదెక్కడ గొర్రెలు రాసుకునేవాడు సరైనటువంటి జీవితం లేనివాడు తీసుకుని వచ్చి నాకు ఏం చేశాడు, పెళ్లి చేసేసాడు, ఇప్పుడు అటు బుద్ధి మానేసుకున్నాడు కాదు అంటాం. కొన్నిసార్లు మనం అంటాం కదా నీ బుద్ధి బయటకు వచ్చేసింది అంటాం. ఎందుకని అంటే దావీదులో ఉన్నటువంటి లక్షణాలు, పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, పూర్ణాత్మతో దేవుని మనస్సు ముందు నాట్యమాడుతూ గంతులు వేస్తూ మరి సంతోషంగా దేవుని ఆరాధిస్తుంటే మేకాలు చూస్తున్నది, ఒరే పనికిమాలుడా నువ్వు నాకు మరతేంటి అని చెరుకంద దగ్గర నవ్వింది, దానికి కలిగిన ప్రతిఫలం అనిపించి జ్ఞాపకం చేసుకుంటే పూర్ణాత్మతో పూర్ణ శక్తితో దేవుని ఆరాధించేటువంటి పరిస్థితులు ఈరోజు అలాంటి భక్తి చూస్తే ఎవరైతే కలిగి ఉంటారో యేసుప్రభువు అన్నారు. అదే దేవునికి ఇష్టమైనటువంటి ఆజ్ఞ, నువ్వు దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధించు. రెండవది, నేను వారిని పొరుగు వారిని ఏం చేయాలి, నన్ను నేను ప్రేమించుకున్నంతగా నా పొరుగు వారిని ప్రేమించాలి. ఇలాంటి ఆజ్ఞలు ఎప్పుడప్పుడు గుర్తొస్తాయంటే చూడండి, కొన్నిసార్లు మేము అంటే మామూలుగా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఏమైందంటే కొన్నిసార్లు కరీస్ బాగుండేవి కాదు, కరీస్ బాగలేనప్పుడు ఎవరైనా కొంతమంది ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎక్కువగా సీ ఫుడ్ పచ్చళ్ళు పెట్టుకొని తెస్తారు. తెచ్చుకున్నప్పుడు ఆడ నా పక్కన కూర్చున్నాడు అనుకోండి, ఇప్పుడు పాస్ట్ గారు కాబట్టి ఏమన్నా తెలుసా అంటే ఇప్పుడు నువ్వు అది ఇస్తూ తింటున్నావా అంటే అవును తింటున్నాను, మరి నిన్ను వల్ల నీ పొరుగుబడి ప్రేమించాలని తెలీదా అంటే ఆయన కూడా అంటే పాస్ట్ గారు నేను తక్కువ తెలియదు ఆయన ఏమన్నాడు తెలుసా, నీ పొరుగు అని తేది కూడా ఆశించకూడదని నీకు తెలియదా అంటే ఇలాంటప్పుడు ఆశాస్పదంగా ఉంటాయి నీ మాటలు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి సందర్భం వాళ్ళు ఏం చేస్తాం తెలుసా, ఒకవేళ మన పక్కింటి మోసం రాకుండా కోరలు ఏం చేస్తాం, ఉప్పేడు మానేద్దాం, ఉప్పేస్తే వాసన వచ్చేస్తుంది, ఉప్పేయకపోతే చాలా వరకు నువ్వు వండే కూర వాసన రాదు. అది చాలా మంది స్త్రీలకు తెలుసో తెలియదు నాకు తెలియదు, కానీ ఉప్పు ఎప్పుడైతే నువ్వు వేయడం మానేస్తావో లాస్ట్ 10 నిమిషాల ముందు ఉప్పేస్తే వాసన వస్తుందేమో, కానీ కూర ఉండేటప్పుడు ఉప్పు వేయడం మానేస్తే కూర వాసన రాదు. చాలా మంది అంటారు ఇది పక్కింటి వాసన వస్తే మళ్ళీ మనల్ని అడుగుతారు అని చెప్పేసి వండడం, అంటే కొన్ని కొన్ని ఇలా చిన్న చిన్న విషయాలు మనం అంటే వినడానికి సరదాగా ఉండొచ్చు కానీ దేవుడు అంటూ ఉన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని, నీ శరీరాన్ని నీ జీవితాన్ని ఎంతైతే ప్రేమిస్తూ ఉన్నావో, నీ సౌలభ్యాన్ని ఎంతైతే ప్రేమిస్తున్నావో, నీ పొరుగు వాడు ఏ స్థితిలో ఉన్నా, తను దీన స్థితిలో ఉన్నా, ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నా, తనను ఏం చేయాలి, ప్రేమించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు, నీకు అనేకం కలిగి ఉన్నావు కాబట్టి నీ పక్కోడి గురించి కూడా ఒకసారి ఆలోచించు, నీకు రెండు వస్త్రాలు ఉన్నాయి ఒకటి ఏం చేయాలి ఇవ్వాలి, అది ఆలోచించినప్పుడే నీకు సమృద్ధి అయినటువంటి ఆహారం ఉంది, అన్ని రకాల పంచపర్మాలు తింటూ ఉన్నావు, కనీసం వాడికి కొంచెం సాంబరేసి 4 మెతుకులు పెడితే అంటే నీ పక్కోడి గురించి ఆలోచించినట్టు. మనం ఏం చేస్తుంది తెలుసా, మనకి చక్కగా మంచి సరబిలేసినటువంటి ఇల్లులు ఉన్నాయి కనుక మనం పక్కోడికి ఎవరికైనా కనీసం ఉండడానికి కనీసం గోధుమ బట్టలు కట్టుకుని ఉన్నాడు అనుకోండి, మనకు కలిగినటువంటి ఒక 4 రేకులు తీసుకెళ్ళి నైనా ఇది మీరు 4 రేకులతో కొద్దిగా ఇల్లు వేసుకోరా అంటే నువ్వు ఎవరి గురించి ఆలోచన చేస్తూ ఉన్నావు, నీ పక్కోడి గురించి నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. నేను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించడం అంటే అక్కడ మనకు కలిగింది, దేవుడు మనకి ఇచ్చింది, ఇతరులకు సహాయకులుగా నిలబడము. జ్ఞాపకం చేసుకోండి, 3 ప్రశ్నల ద్వారా యేసు ప్రభువారిని సంధించాలనుకున్నారు. యేసుప్రభువారు మరి అనేక సందర్భాలలో మీరు అడగవచ్చు యేసుప్రభువారు ఏ సహాయం చేశారంటే ఆపదలో ఉన్న వారికి ఎన్నో సందర్భాల్లో సహాయం చేశాడు ఆయన. ఆయన దేవుని నామానికి ఎన్నడూ కూడా అవమానకరంగా జీవించలేదు. ఆ తర్వాత ఎవరు ఆపదలో ఉన్నా యేసుప్రభువారు నాకెందుకులే అని వదిలిపెట్టి వెళ్ళిపోను, దానికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు చెప్పాడు. మనకు తెలుసు సమరేయుడు, యాచకుడు, లేవీయుడు, ఆ తర్వాత ఆ పనిగుండా వెళ్ళిపోతున్నటువంటి యాచకుడు. చూడండి మరి ఆ దొంగల చేత పట్టబడినటువంటి వ్యక్తి విషయంలో కూడా ఎవరు సహకారికి నిలబడ్డాడు, ఒక కనీసం అంటే ఇదే నిన్ను వల్ల నీ పొరుగుబడిని ప్రేమించడం. అంటే ఈరోజు మన జీవితాలలో మనం ఎంతవరకు ఈ పరిస్థితులని మన జీవితాలను అనుభవించుకుంటూ ఉన్నాం, ఎంతవరకు అనుభవించుకుంటూ ఉన్నాం, దేవుని సమక్షంలో యేసుక్రీస్తు ప్రభువు వారు వారికి సమాధానం ఇచ్చిన ఆ స్థానంలో మనం ఉండి మన జీవితాల్లో ఆపాదించుకుంటాం. ప్రశ్నలు సమాధానములు అంటే యేసు ప్రభువారిని చిక్కించాలనుకున్నారు, యేసు ప్రభువారిని ఇరికించాలనుకున్నారు, కానీ తిరిగి యేసు ప్రభువారు అన్నారు ఇవన్నీ కూడా మీరు తిరిగి పాటించాలి అని వారికి నేర్పించినట్లుగా రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం.